నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి బుగ్గడ రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్ పెండింగ్ లో ఉంచారు. నామినేషన్ పత్రంలో పలు ఆస్తుల వివరాలను బుగ్గడ పొందుపరచలేదని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. నామినేషన్లో పలుచోట్ల ఖాళీలు వదిలేయడం నిబంధనలకు విరుద్దమని వాదించారు. దీనిపై రిటర్నింగ్ అధికారి బుగ్గడ న్యాయవాదులకు నోటీసులు జారీ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ గారి నామినేషన్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ని మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ అంశాలను ఆర్వో గారి దృష్టికి తీసుకుపోవడం కూడా జరిగింది. స్పెసిఫిక్గా ఏదైతే ఒక అభ్యర్థి నామినేషన్ రిజెక్ట్ అవ్వడానికి దారితీసే అంశాలు ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగానే మేము మా యొక్క పాయింట్స్ని ఆర్వో గారి ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ పాయింట్స్ ప్రకారము ఎక్కడే కానీ నామినేషన్లో కానీ ఫామ్ 26A అంటాం, ఇది అఫిడవిట్. ఈ అఫిడవిట్లో కాలమ్స్లలో ఖాళీలు అనేవి పెట్టకూడదు, నిల్లనన్నా రాయాలి, నాట్ అప్లికబుల్ అన్నా రాయాలి. అలాంటివి ఏమీ చేయకుండా చాలా కాలమ్స్ అలాగే వదిలేసినారు. ఆస్తుల వివరాలకు సంబంధించిన కాలమ్స్, టోటల్ వాల్యూకి సంబంధించిన కాలమ్స్ అదేవిధంగా వదిలేయడం జరిగింది. ఈ తర్వాత వచ్చేసి బాధ్యతలు, లయబిలిటీస్ అంటాం, ఈ లయబిలిటీస్కి సంబంధించినటువంటి కాలమ్స్ కూడా ఫిలప్ చేయలేదు. సో ఆర్ఓ గారు మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ని రిజిస్టర్ చేసుకుని మాకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి అదర్ సైడ్ ఉన్నటువంటి వాళ్లకు అది నోటీస్ ఇవ్వడం జరిగింది. రేపు ఉదయం 11 గంటలకి తన నిర్ణయాన్ని దీనిపై తెలియజేస్తానని, అంత లోపల వాళ్ళ రిప్లై తీసుకుంటానని చెప్పి మాకు తెలియడం జరిగింది. మనకు హ్యాండ్బుక్ ఫర్ క్యాండిడేట్స్ 2023 అనే ఒక బుక్ ఆర్ఓ గారు మనకు సబ్మిట్ చేశారు. అందులో పేజ్ నెంబర్ 31 పేరా నెంబర్ 3.5 ఫైలింగ్ ఆఫ్ అఫిడవిట్ అనే దాని కింద 3.5.2 సబ్ క్లాస్ 2 కింద దాంట్లో ఫుల్ డిస్క్లోజర్ ఆఫ్ ఆల్ పర్టికులర్స్ మెన్షన్డ్ ఇన్ ఫార్మ్ 26 షుడ్ బి అఫిడవిట్ ఈజ్ లెఫ్ట్ బ్లాంక్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. దాని ప్రకారంగా వాళ్ళ దాంట్లో చాలా కాలమ్స్ వరకు పెండింగ్ వదిలేసినారు, బ్లాంక్ పెట్టేశారు. దాని మీదనే మేము రైజ్ చేసాం అబ్జెక్షన్స్. ఇంకా కొన్ని దానిలలో ఆస్తుల వివరాలు కూడా మెన్షన్ చేయలేదు. కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేస్తే ఆస్తులు ఉన్నా కూడా అఫిడవిట్లో పొందుపరచకుండా, దానిని చూపించకోకుండా అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది. జిరాక్స్ కాపీలు అనెక్జర్లలో కూడా చాలా కాలం వరకు నిల్లని రాయలేదు, నాట్ అప్లికబుల్ రాయలేదు, కెప్ట్ బ్లాంక్. అనెక్జర్స్ అంటే అనెక్జర్స్ ఇంక్లూడ్స్ అఫిడవిట్, అఫిడవిట్ కిందికి వస్తుంది కాబట్టి దానిలలో కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి అది కూడా క్లియర్ వయలేషన్ కిందికి వస్తుంది. కాబట్టి ఇవన్నీ పాయింట్లను దృష్టిలో పెట్టుకుని మేము ఆయన నామినేషన్ రిజెక్ట్ చేయమని చెప్పి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన ఆర్డర్ కోసం వెయిట్ చేస్తాము. ఆయన ఆర్డర్ను బట్టి మేము కోర్టులోనో లేకపోతే స్టేట్ ఎలక్షన్ కమిషన్కో ఫిర్యాదు చేయడం జరుగుతుంది. రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే 2014 అఫిడవిట్, 2019 అఫిడవిట్ నేను రిఫర్ చేసుకోవడం జరిగినది. ఈసారి కూడా ఆయన కొన్ని ఆస్తులు మెన్షన్ చేయడనేసే ఉద్దేశంతో నేను రిటర్నింగ్ ఆఫీసర్ని మీ దగ్గర ఉన్న లిస్టు అఫిడవిట్ ఇవ్వండి సార్ అని అడగగా ఆయన అఫిడవిట్ నాకు ఇవ్వగా అనెక్సర్లో కొన్ని ఎంటీగా పెట్టడం జరిగింది, ఖాళీలుగా పెట్టడం జరిగింది. అక్కడ మెన్షన్ చేయలేదు ఏమని, నేను మెన్షన్ చేయలేదు. అవి కాక చూస్తూ ఉండగా మా దగ్గర కొన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి ఆయనకు సంబంధించిన ఆస్తులకు, అవి కూడా మెన్షన్ చేయలేదు. వాటి మీద రిటర్నింగ్ అధికారికి కంప్లైంట్ చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ సంబంధించినటువంటి నామినేషన్ పత్రంపైన తెలుగుదేశం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ అభ్యంతరాల మీద వాళ్ళ వివరణ పొందవలసిందని నోటీసులు జారీ చేశాం. వారు ఈరోజు సాయంత్రం 5 గంటలకల్లా వాళ్ళ వివరణ సమర్పిస్తామన్నారు. వాళ్ళ వివరణ సమర్పించిన తర్వాత రేపు ఉదయం 11 గంటలకు ఆ నామినేషన్ పైన తుది అభిప్రాయాన్ని వెల్లడించడం జరుగుతుంది. ఈ రోజే లాస్ట్ సార్, రేపు 11 సమర్పించాలి. దాంట్లో రీజన్ ఏం సార్? అది అనెక్జర్లో ఖాళీలు ఉన్నాయి అనేది వాళ్ళ ఆరోపణ. అంటే ఆస్తుల వివరాలన్నీ సపరేట్ లిస్ట్ ఇంక్లూడ్ చేశారు వాళ్ళు. కొన్ని దగ్గర ఖాళీలు పెట్టారు అనెక్జర్స్లో, అనెక్జర్స్లో ఖాళీలు పెట్టకూడదు అనేది ఆరోపణ. ఆ చట్టంలో ఏముందో వాళ్ళ వివరణ కోరాము. వాళ్ళు వచ్చిన తర్వాత చెప్తారు పరిచయం ప్రాపర్టీస్ కూడా కనపరచలేదని అభ్యర్థించాము. ఒక్కొక్క వ్యక్తి వాళ్ళకు ఉన్నటువంటి వాస్తవంగా ఆస్తుల వివరాలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ అది పొందుపరచలేదని ఇంకొక అభ్యంతరం వచ్చింది. దాన్ని కూడా నోటీస్ జారీ చేశారు.